వెళ్ళిపోండి, ఇక్కడ మళ్ళీ వెళ్ళొచ్చు. అక్కడ కష్టం అయింది, ఇంకా తురంగంలోకి వెళ్తున్నాం గాయస్. కొంచెం అడ్వెంచర్ కనిపిస్తుంది మాత్రం. అంటే మామూలుగా ఒక్కలైతే చాలా కష్టం, ఆయన ఉన్నారు కాబట్టి వెళ్తున్నాను. గాయస్ గుడి చూడండి, మొత్తం ఏం లేదు, ఉట్టి రాళ్ళతో కట్టారు, ఉట్టి కొండరాళ్ళతో కట్టారు భీముని గుడి. సో గాయస్ ఒకటే చెప్తున్నాను, మనిషి జననం మరణం ఈ మధ్యలో ఎన్నెన్నో చూస్తుంటారు, అందులో కంపల్సరీ చూడాల్సింది వచ్చేసి మహేంద్రగిరి ఇల్లు. నేనైతే మొత్తం ఎక్స్ప్లోర్ చేసి అనుకున్నాను, అలానే వంతరేస్ రైలు ఇలాంటి ఎన్నెన్నో ఎక్స్ప్లోర్ చేయడానికి రెడీగా ఉన్నాను. చూడడానికి మీరు కూడా రెడీగా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో గాయస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు బెజ్వాడ బ్యాక్ పేకర్. సో చూసారు కదా, ఫస్ట్ లాగ్ మహేంద్రి కింద నుంచి టిల్ సన్ రైజ్కి ఒక లాగ్, ఇది సెకండ్ లాగ్ అనమాట. ఆ లాగ్ ఎవరైనా చూడబోతే ఆ లాగ్ చూసి చూడండి, అప్పుడు మాత్రం మీకు అర్థమవుతుంది, లేకపోతే ఈ లాగ్ అర్థం కాదు. ఇప్పుడు సెకండ్ లాగ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే మహేంద్రగిరి ఇల్లు మొత్తం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. ఆ బ్యాక్ సైడ్ కనబడుతుంది కదా, అది కుంతిదేవి టెంపుల్ అండ్ గోకర్ణేశ్వర టెంపుల్ కూడా. సన్ రైజ్ అయిపోయిన తర్వాత వచ్చి షవర్ చేసాము, ఆ విజువల్స్ మీకు చూపిస్తాను. ఇక్కడే షవర్ చేసింది బావి అనమాట. నార్మల్గా ఏంటంటే బావిలో మనం వాటర్ తోడుకొని చేస్తాము, కానీ ఇక్కడ ఉన్న హైలైట్ థింగ్ ఏంటంటే బోర్ పెట్టారు, రెండు బోరింగ్స్ లాగా. జస్ట్ అవి పుష్ చేస్తే మనకి వాటర్ వస్తాయి. సో ఇది కొంచెం డిఫరెంట్గా అనిపించింది. ఇక్కడ ఎవరన్నా కానీ ఎవరు ఇక్కడ వచ్చిన అందరూ స్టే చేయడానికి కానీ వాళ్ళు షవర్ చేయడానికి మొత్తం ఇక్కడ నాలుగు బావులు ఉంటాయి. మొత్తం నెక్స్ట్ ఎదురుగా కనపడుతుంది కదా, ఎవరిని వచ్చి స్టే చేయడానికి జస్ట్ ఇలా చిన్న హౌస్ ఉన్నాయి కదా, అక్కడ బయట కానీ లేదని లోపల స్టే చేయొచ్చు హౌసెస్. మేము మాత్రం నేను రాత్రి అయితే వేరే వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళతో పాటు స్టే చేసాము. జస్ట్ రోడ్డు మీద అక్కడే మ్యాట్స్ వేసి అక్కడే పనుకున్నాము. ఇదంతా స్వామి ఉండే ఆశ్రమం. ఇది బాబా గారు ఉంటారు ఇక్కడ, ఆయన ఇక్కడే ఉంటారు. మామూలుగా అయితే ఏంటంటే ఇక్కడ ఎవరైనా వచ్చిన వాళ్ళకి ఫుడ్ పెట్టేవాళ్ళు ఆశ్రమంలో, కానీ మొన్న మహాశివరాత్రి నుంచి ఇంక ఫుడ్ పెట్టడం మానేశారు. ఇంక ఫుడ్ కానీ ఏమి ఉండదు. మామూలుగా అయితే ఫుడ్ దొరికి నమ్మకంతో వచ్చాము, అలానే సేఫ్ సైడ్గా మేము ఫుడ్ తెచ్చుకున్నాము, క్యారెట్ అవి అన్నీ. సో ఇక్కడైతే మాత్రం చెప్పారు మన మహాశివరాత్రి నుంచి ఫుడ్ పెట్టడం ఆపేసామని చెప్పి, డ్యూ టు సమ్ రీజన్స్. ఇదంతా ఆయన ఉండే ఆశ్రమము, నేచర్ చాలా దగ్గరగా ఉంటుంది. అండ్ ఇక్కడే పూజ చేసుకుంటూ నిరంతరం ఇక్కడే ఉంటారు. సో మన బైక్ అయితే ఇక్కడ ఉంది, అండ్ లగేజ్ అయితే మాత్రం ఇక్కడ మొత్తం ఇలా పెట్టేశాము, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ వేరే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటా ఉన్నారు. సో లగేజ్ అంతా ఇక్కడ పెట్టేసాము. మనమైతే బైక్ వేసుకొని ఇప్పుడు భీముని టెంపుల్కి వెళ్తున్నాం ఎక్స్ప్లోర్ చేయడానికి. మన లాస్ట్ ఇప్పుడు ఉన్న పాయింట్ వచ్చేసి కుంతిదేవి టెంపుల్, ఇదే లాస్ట్ ఇంకా మహేంద్రగిరి హిల్ మీద. ఇది మళ్ళీ మనం ఒక హాఫ్ కిలోమీటర్ 1 కిలోమీటర్ బ్యాక్ వెళ్తాము, అక్కడికి వెళ్ళి సన్ రైజ్ పాయింట్ దగ్గర నుంచి ట్రెక్కింగ్ చేసుకుంటూ భీమా టెంపుల్కి వెళ్తాము. ఆ కింద ధర్మరాజు టెంపుల్ కూడా ఉంటుంది, ఆ విజువల్స్ మీకు చూపిస్తాను. సో గైస్ రీచ్ అయిపోయాము, బైక్ ఇక్కడ పార్క్ చేసేసాము. మీరు అబ్జర్వ్ చేస్తే మార్నింగ్ మనం సన్ రైజ్ వ్యూ పాయింట్ కూడా ఇదే. ఇప్పుడు మనం ఎక్స్ప్లోర్ చేయబోతుంది ఏంటంటే అక్కడ కనపడుతుంది కదా ధర్మరాజ్ టెంపుల్ ఫస్ట్, నెక్స్ట్ బ్యాక్ సైడ్లో పరశురామ్ టెంపుల్, అండ్ లాస్ట్ ఏంటంటే పైకి ఉంది కదా ఆ కొండ పైకి ఎక్కాలి ట్రెక్కింగ్ చేస్తూ, అది భీమా టెంపుల్ లాస్ట్ అనమాట. ఇప్పుడు మనం అక్కడ దాకా ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. ఏ ధర్మరాజ్ టెంపుల్ అయినా భీమా టెంపుల్కి జానకు కోయి ప్రాబ్లమే, ఐ మీన్ డేంజరే? డేంజర్ కోయి. సో అకెళ్ళి జానకే ఠీకేనా? కోయి ప్రాబ్లం. రస్తా కింద టైం లాగేగా భీమా టెంపుల్ జానకి అర్ధ గంట జాగా ఠీక్ చలో జీ. ఇదే ధర్మరాజ్ టెంపుల్, మనం లోపలికి దర్శనం చేసుకుందాం. చాలా బాగుంది కదా టెంపుల్ విజువాలిటీ. చాలా ప్రశాంతంగా ఉంది లోపల. చూడండి ఇప్పుడు దాకా భీమా టెంపుల్ క్లియర్గా కనపడుతుంది, సడన్గా వచ్చేసింది మొత్తం మంచంతా. ఇప్పుడు భీమా టెంపుల్ కనపట్లేదు, టైం వచ్చేసి 11 అవుతుంది. ఇది పరశురామ్ టెంపుల్, గర్భగుడి ఏం లేదు కానీ జస్ట్ క్యాజువల్గా అలా ఉంది. ఇక్కడ కూడా దర్శనం చేసుకొని భీమా టెంపుల్ ట్రెక్ చేద్దాము. సో గైస్ భీమా టెంపుల్కి వెళ్తుంటే ఇలా లెఫ్ట్ సైడ్లో మనకి హనుమాన్ టెంపుల్ వస్తుంది, హనుమాన్ విగ్రహం. ఇంకా ఇక్కడ హనుమాన్ విగ్రహం చాలా బాగుంది, అసలు చేతిలో గద పట్టుకొని ఎంతో శాంతంగా కూర్చున్నట్టు. జై హనుమాన్. మనకున్న మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే దారి కనపడుతూ ఉంటుంది, సో అది డేంజర్ ఏం కాదు. మామూలుగా కొండలు అయితే ఏంటంటే దారి తెలియక ఇబ్బంది పడతాం, బట్ ఇక్కడ మాత్రం ఇది ఇలాగా వెళ్ళే కొద్దీ దారి కనపడుతూనే ఉంటుంది. సో నో ప్రాబ్లం, దారి మాత్రం భలే ఉంది. సూపర్ సూపర్ ఉంది పైదాకా మొత్తం. జస్ట్ ఎలా ఉందంటే కొండదారే కానీ మెట్లు ఎక్కేలాగా జస్ట్ జస్ట్ అలా అడ్జస్ట్ చేశారు. సో మన మెట్లు ఎక్కితే ఎలా ఉంటుందో అలా ఆ ఫీల్ వస్తుంది. రాళ్ళతో మెట్లు అలా పేర్చేశారు.
అది విషయం. ఇంకా డైలీ చెప్తున్నాక వర్కౌట్ ఏం అక్కర్లేదు, ఇలాంటిది డైలీ ఒక లాగ్ చేస్తే చాలు, ఫుల్ ఫిట్నెస్. యా అఫ్ కోర్స్ కన్నూజ్ ఎక్కాలంటే కొంచెం కష్టం, కాస్త కూర్చుందాం. ఈశ్వర పరమేశ్వర. వన్ మోర్ స్టాప్. ఎలా ఉందిరా, మొన్నటిది బాగుందా ఇది బాగుందా? అసలు బాడీ ఎందుకు వెయిట్ పెంచాను అనిపిస్తుంది ఫస్ట్. మొన్నటిది బాగుంది, మంచి అడ్వెంచరస్గా. కాకపోతే ఇదేంటంటే ట్రెక్కింగ్ కొద్దిగా ఎక్కువ కదా, అంటే కొద్ది పైకి ఎక్కుతున్నాం కాబట్టి బాగా అలుపు వస్తుంది, బట్ ఐ ఎంజాయ్ ఇట్. అమ్మయ్యా, ఇంకా కొండరాళ్ళ నుంచి కొంచెం మెట్లని వచ్చి ఫామ్ చేశారు ఇక్కడ నుంచి. మనకు కూడా కనపడే అంటే కొంచెం దారి ఈజీగా అనిపిస్తుంది. ఇక్కడి నుంచి మెట్లు, ఇంకా ఆ మెట్లు కూడా చెన్నై కాదు, పెద్ద పెద్ద మెట్లు. వావ్, ఇట్స్ వండర్. కిందంతా లేని నెట్ ఇక్కడికి వస్తే నెట్ వచ్చిందంట. తమ్ముడు ఎంత ఆనందంగా నెట్ వచ్చిందా అని పిలిచాడు. ఎందుకంటే నుంచి వీడియోస్ అప్లోడ్ చేశాం కదా, నిన్న రెండు వీడియోలు అప్లోడ్ చేశాం కదా, వాటి రివ్యూస్ కానీ కామెంట్స్ కానీ ఏం చూడలేదు బికాస్ ఆఫ్ నో నెట్వర్క్. ఏదో ఆకలేస్తున్నాడు, ఫుడ్ తిరిగి ఎలా ఉండిద్దో, మాకు నెట్ సిగ్నల్ రావడం అనిపిస్తుంది. సో గైస్ కామెంట్స్ రిప్లై వస్తుంది చూసుకోండి. దసరి వాటర్ ఫాల్స్ వచ్చిన కామెంట్స్లో ఫ్యూ కామెంట్స్ చూద్దాం అనుకుంటున్నాను. పార్ట్ టూకి అమేజింగ్, గో టు మహేంద్రగిరి హిల్స్ బ్రో, అక్కడే ఉన్నాం బ్రో. దేవశిస్ బెహారా బ్రో, మేము ప్రస్తుతానికి మహేంద్ర హిల్స్ మీద ఉన్నాము. థ్యాంక్ యూ శ్రీను నారాయణ, చాలా బాగుంది వాటర్ ఫాల్స్ వీడియో, థ్యాంక్ యూ బ్రో. అనుపమ వెలగల, కోర్స్ ఎప్పుడు ఉంటుంది కామెంట్, అమేజింగ్. మోటోమ్యాన్ గుంటూ, నైస్ టు సీ యూ శివ బ్రో ఇన్ ఫుల్ వీడియో కాంబో, సూపర్గా ఉంది, ఇలానే చేయండి. అఫ్ కోర్స్ ఇది అందుకే పక్కనే ఉన్నాము. నెక్స్ట్ టింకు, పప్పుండలు చెక్కోడీలు పక్కనే వాటర్ ఫాల్స్, బాగుందిరా, థ్యాంక్ యూ టింకు. నెక్స్ట్ కళ్యాణ్, ఇంటి చాలా బాగుంది సార్, మీరు డిసప్పాయింట్ అవ్వకండి, మీరు చేసే హార్డ్ వర్క్కి తప్పకుండా మంచి అవుట్పుట్ వస్తుంది, గుడ్ లక్. యాక్చువల్లీ మేము కూడా దానికోసం ఇచ్చేస్తున్నాం. ఏం లేదు, మా ఎంజాయ్మెంట్ అంటే లాగిన్ చేయక్కర్లేదు కదా, జస్ట్ వెళ్ళిపోవచ్చు. బట్ ఏంటంటే మీకు కూడా విజిబిలిటీ చూపించాలన్నప్పుడు మీరు ఇచ్చే కామెంట్స్, లైక్స్ అండ్ షేర్లే నాకు బాగా బూస్ట్ చూపిస్తే ఇంకా బాగా ఎక్స్ప్లోర్ చేయాలని చెప్పి. సో అందుకే ఇప్పుడు మిమ్మల్ని సపోర్ట్ చేయమని అడుగుతుంటాను. ఐ హోప్ యూ అండర్స్టాండ్, కొంచెం సపోర్ట్ చేస్తున్నాను గాయ్. సెవెంత్ శాఖ కుమారి, ట్రైబల్ పీపుల్ లాగా మంచిగా ఫారెస్ట్లో ఉండి అక్కడే ఎంజాయ్ చేస్తూ చాలా బాగుంది ఆ ఫీలింగ్ మాత్రం. హ్యావ్ ఏ సేఫ్ రైడ్ బెజవాడ బ్యాక్ టుగెదర్, థ్యాంక్ యూ శ్రావా. సో అది, సో గాయ్ సపోర్ట్ చేస్తానండి, మీరు చేసే లైక్ కామెంట్ నాకు ఇంకా బాగా మోటివేట్ చేస్తుంది మంచి మంచి ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేయాలని చెప్పి. మీరు సపోర్ట్ మాత్రం ఆపొద్దు, నేనైనా ఎక్స్ప్లోర్ చేస్తుంటాను ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని. ఏ మాత్రం లేకుండా మూవ్ అయిపోదాము భీమా టెంపుల్ దగ్గరికి. ఎందుకు కదా, మహేంద్రగిరి భూలోక స్వర్గం అనేది. ఏప్రిల్ టైం వచ్చేసి 12 అవుతుంది మధ్యాహ్నం, ఫుల్ మంచు చెలేస్తుంది ఇక్కడ, మొత్తం ఫాగ్ అంతా నిండిపోయింది. సో చూడండి బ్యాక్ సైడ్, ఇక ఓకే హెడ్ తిరిగినా బ్యాక్ సైడ్ అంటే మేము ఫాగ్ మధ్యలో ఉన్నాము, అందుకే నా దగ్గర తప్పితే ఎటు తిరిగిన చుట్టూ పక్కల ఫాగ్ కనబడుతుంది. తమ్మిళ్ కూడా అదే అవ్వచ్చు, భూలోక స్వర్గం. ఏదో ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినట్టున్నాము. యాహూ, వచ్చేసాం ఇదే భీమా టెంపుల్. ఓ సూపర్ ఉంది విజువల్ మాత్రం నుంచి. ఇక్కడ డ్రోన్ లేదు కానీ ఇక్కడి నుంచి ఒక డ్రోన్ వేస్తే ఉంటుంది, ఆల్రెడీ ఉందే పీక్లో, మళ్ళీ ఇక్కడి నుంచి ఒక డ్రోన్ విజువల్ వేస్తే అసలు సూపర్ ఉండిద్ది. సూన్ 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 డ్రోన్ విజువల్స్ కూడా వస్తుంటాయి మన ఛానల్లో, డోంట్ వరీ. బట్ కీప్ సపోర్టింగ్ అండ్ కీప్ వాచింగ్ గైస్. వావ్, అసలు ఏమన్నా ఉందా ఇక్కడి నుంచి, అక్కర్లే డ్రోన్. ఇది ఏ డ్రోన్ షాట్స్ కానీ మీకు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే రోడ్డు మొత్తం కనబడుతుంది, మనం ట్రావెల్ చేసిన రోడ్డు అంతా. వాట్ ఏ బ్యూటిఫుల్, నిజంగా ఆ రోడ్డు విజిబిలిటీ ఉంది సార్, అసలు అల్టిమేట్. మేము మొత్తం ఆ రోడ్లో ట్రావెల్ చేసింది అంతా, గ్యాస్ బ్యాక్ సైడ్ కనపడుతుంది కదా, మొత్తం మనం ఆ రోడ్లో ట్రావెల్ చేసి ఇక్కడికి వచ్చాము. అక్కడ మట్టి రోడ్లో చాలా ఇబ్బంది పడ్డాం చూసారు కదా. ఇంకా ఎవరైనా మోటోలో చూడండి ఉంటే దీని బిఫోర్ వీడియో చూడండి, ఆ తర్వాత మీకు ఇది చూస్తే చాలా క్లియర్గా ఉంటుంది. మొత్తం ఆ రోడ్లో డ్రైవ్ చేసుకుంటూ వచ్చాము, ఎస్పెషల్లీ ఆ మట్టి రోడ్లో చాలా ఇబ్బంది పడ్డాం డ్రైవ్ చేయడానికి. దస్ట్ ట్రూ భూలోక స్వర్గం మహేంద్రగిరి హిల్స్ పీక్స్. ఇంకేదో మేము మేఘాల్లో ఉన్నాం, నేను ఎదురు చేస్తున్నారు బ్యాక్గ్రౌండ్లో, మేఘాల్లో ఉన్నాం మేమైతే. ఇంకా జస్ట్ ఇందాకే కదా రోడ్డు మొత్తం క్లియర్ విజిబిలిటీ కనపడింది, ఇప్పుడు చూడండి అసలు ఏమీ లేదు, మొత్తం ఫాగ్ అండ్ మేఘాలు. యాక్చువల్లీ కెమెరాలో చూడాల్సిన విజువల్స్ కాదు, డైరెక్ట్గా వచ్చి ఎక్స్పీరియన్స్ చేయాల్సిన విజువల్స్. సో ఖచ్చితంగా రావడానికి ట్రై చేయండి.
ఏంటో రాగానే ముందు ఎవరైనా టెంపుల్కి వెళ్తారు, మేము మాత్రం చుట్టుపక్కల సీనరీ చాలా బాగుంది విజువల్ తీసుకుంటున్నాము. సో ఇప్పుడైతే టెంపుల్ దర్శనానికి వెళ్తున్నాం. ఇక్కడ ఏంటంటే ఎవరు తెలియదు ఒకటి చెప్తున్నాను, నాకు తెలిసి మన వాళ్ళు చాలామంది తెలిసి ఉండిపోవచ్చు, ఇది భీముడి గుడి. ఇటు నుంచి దర్శనానికి వెళ్తాం లోపలికి, ఇటు నుంచి దర్శనానికి వెళ్ళి అటువైపు ఒక చిన్నది చిన్నదంటే చిన్నది ఉంటుంది, అందులోంచి బయటకు కానీ రాగలిగితే పుణ్యాత్ముడని లేదంటే పాపాలు చేసిన వాళ్ళు అయితే రారని ఒక చెప్తారు. మనం మాత్రం ట్రై చేద్దాం, ఇది ఇందులోంచి కనపడుతుంది కదా ఎంత చిన్నగా ఉందో, ఈ చిన్న దాంట్లోంచి నేను బయటికి రావాలి, వస్తే పుణ్యాత్మునని లేదంటే ఇంకా ఇవన్నీ పక్కన పెడదాం. ఇక్కడ గుడి స్పెషాలిటీ అంటే ఇదనమాట. సో గైస్ లోపలికి వెళ్తున్నాను ఇప్పుడు దర్శనానికి. లింగం లాగా భీమా ఉంది, భీమా విగ్రహం కూడా చాలా చల్లగా ఉంది. మెడిటేషన్ చేసుకోవచ్చు ఒక 10 మినిట్స్, అలా అంత బాగుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు నేనైతే లోపలికి వెళ్తున్నా. అలా వచ్చాక లోపల దర్శనం చేసుకోవడానికి ఇక్కడ ఉంది, నేనైతే ఒక 5 మినిట్స్ మెడిటేషన్ చేసుకుందాం అనుకుంటున్నాను. గాయస్ గుడి చూడండి, మొత్తం ఏం లేదు, ఉట్టి రాళ్ళతో కట్టారు, ఉట్టి కొండరాళ్ళతో కట్టారు భీముడి గుడి. కొన్ని రాళ్ళు అయితే పగులు కూడా వచ్చింది పైన మీరు అబ్జర్వ్ చేస్తే. సో నేనైతే ఇక్కడ జస్ట్ ఒక 5 మినిట్స్ మెడిటేషన్ చేసుకుంటాను. వెళ్ళిపోండి, ఇక్కడ మళ్ళీ వెళ్ళొచ్చు, అక్కడ కష్టం అయింది ఇంకా ఏం పర్వాలేదు వెళ్ళిపోతారు. మంతపాటు శ్యామ్ గారు ఉన్నారు, భీముడి కోయిల తర్వాత నెక్స్ట్ అర్జున్ కోయిల్ సొరంగం ఉంటుంది అంటే చూపించడానికి మంతపాటు వస్తున్నారు. ఒరిస్సా అంట చూపెడతాను. ఓకే ఓకే, మామూలుగానే వచ్చుంటే అన్ని చూపెట్టేవాళ్ళు, అంటే టైం లేకపోవడం కొంచెం ఫాస్ట్ ఫాస్ట్ గా వెళ్తున్నాము. కానీ థ్యాంక్ యూ శ్యామ్ గారు, ఒరిస్సా అంట ఆయనది, 10 సంవత్సరాలు ఇక్కడే ఉంటున్నారంట. భీముని కోయిల్ నుంచి అర్జున్ కోయిల్ ఎంత దూరం చెప్పొచ్చు? ఒక 1/2 కిలోమీటర్ ఉంటుందా? అంతేనా? ఇది మంచా మేఘమా? మేఘం అంత. ఓకే, ఇంకా మంచిగా అంత మేఘమే అంట. మళ్ళీ కొంచెం ట్రెక్కింగ్ స్టార్ట్స్ అర్జున్ కోయిల్కి, అంటే భీముడు కోయిల్ దగ్గర నుంచి ఒక 300-400 మీటర్స్ వరకు వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది, తర్వాత మళ్ళీ ట్రెక్కింగ్. సో ఈరోజు మ్యాక్సిమం బాగా ట్రెక్కింగ్ చేసినట్టే ఆల్మోస్ట్. కానీ గాయస్ ఏం లేదు, అంతా ఈజీ, కొంచెం గ్రూప్తో కానీ వచ్చారంటే అసలు బాగా ఎంజాయ్ చేస్తారు, అది ట్రెక్కింగ్ చేసినట్టే అనిపించదు. కొంచెం డిఫికల్ట్ టాస్క్ ఇది. ఏంటో సౌండ్ ఏం పడుతుంది, అబ్జర్వ్ చేశారా? ఏం సౌండ్ అది, ఏం సౌండ్ ఇది? పాములు కాదుగా, పాము కాదంట, అబ్జర్వ్ లిజన్ సార్ సౌండ్. ఈ ఏరియాలో పాము లేదు. ఓకే ఓకే, కింద చెరువు ఒకటి ఉంది, ఆ ఏరియాలో ఉన్నాయి. ఓకే, ఇక్కడైతే ఏమీ లేవు, ఏం లేదు, పాము ఏముండవంటే ఇక్కడైతే. ఇదేదో మంచి సినిమా షూటింగ్ స్పాట్లో ఉంది, ఇది ఫైటింగ్ షూట్ లాగా. గాయస్ బ్యాక్ సైడ్ కనపడుతుంది కదా, లోపలికి ఉంటుందంట అర్జున్ కోయిల్. పదండి, మీరు పదండి. ముందు కోయిలా సొరంగం ఇది? కోయిల్ ఎక్కడుంది? దూరం ఉంది సార్. కోయిల్ దూరం ఉందా? ఇది సొరంగం అంట అర్జును. ఎక్కడ పూజ చేస్తున్నారు? ఇక్కడ పూజ చేస్తున్నారు. అర్జున మూర్తి వెళ్ళిపోయాడు. సో నువ్వు కూడా వచ్చేసి? ఏం పర్వాలేదు సార్, ఇక్కడ ఏం భయం లేదు. భయం ఏమి ఉండదా, మీరున్నారు కాబట్టి భయం లేదు, అందుకే మిమ్మల్ని రమ్మన్నాం ఇలా మనం రిక్వెస్ట్ చేసి. అట్లా ఆయన కొంచెం పని ఉందంట, కానీ రిక్వెస్ట్ చేసాము ఎందుకంటే మనకి ఎంతో తెలియదు కదా. రానా నేను, వస్తారా? ఎంత దూరం అని? ఏ దగ్గర ఉన్నాయి సార్. సార్ సొరంగంలోకి వెళ్తున్నాం గాయస్, కొంచెం అడ్వెంచర్ అనిపిస్తుంది మాత్రం. డేంజర్ ఏం పర్వాలేదు సార్. అంటే మామూలుగా ఒక్కలైతే చాలా కష్టం, ఆయన ఉన్నారు కాబట్టి వెళ్తున్నాను. వస్తున్నాను కొంచెం, వస్తున్నాను. మీరున్నారు కాబట్టి ఏం భయమే అనిపించట్ల, మీరు లేకపోతే చాలా కష్టం అనిపించింది నాకు. మెల్లిగా రండి, ఇలా దూరిపోతాను కూడా ఉంది. ఎలా కూడా పైకి ఇటు నుంచి రావచ్చా? ఎంత దూరం ఉంది సొరంగం? ఇంకా దూరం ఉంది సార్. మనం అయితే పైకి వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. ఎవరు తిరుగుతారు సార్, నేను కూడా భయం వస్తుంది. ఎంతవరకు ఉంది సొరంగం? దూరం సార్.
ఓకే, ఓన్లీ చిన్న జస్ట్ శాంపిల్ మాత్రం చూపించారు ఆయన. ఎక్కడ దాకా వెళ్తుంది ఇది సొరంగం? సొరంగం ఇలాగా ఎంతవరకు ఉంటుందని? ఇలానే కిందకి వెళ్ళిపోతుంది. వెళ్ళవచ్చు. సొరంగం అయితే ఇది చూపించారు కదా, జస్ట్ శాంపుల్ మాత్రం చూపించారు, అలాగే వెళ్ళాలంట. చాలా కష్టంగా అనిపించింది. ఇంకా ఆయన కూడా నేను కూడా భయస్తున్నాయి కదా, అంతమంది వెళ్ళామని చెప్పేసి జస్ట్ కొంచెం వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చేసారు. ఓకే, ఇంకెళ్దామా? సో గాయస్ ఇంకెక్కడితో వెళ్ళిపోతున్నాను, రిటర్న్ వెళ్ళిపోతున్నాను. పరిగెట్టుకుంటూ వచ్చేస్తుంది మా వైపు, మేఘం మా వైపు పరిగెత్తుకుంటూ వస్తుంది. సో గాయస్ బ్రేక్ఫాస్ట్కి హెల్దీ ఫుడ్ అనమాట, ఎప్పుడు రెగ్యులర్గా తినేది. అయ్యో, నైట్ టైము పీనట్స్ని నాన్ పెట్టేసేస్తే ఈ డేట్స్, క్యారెట్, కీరా, ద పర్ఫెక్ట్ హెల్దీ బ్రేక్ఫాస్ట్, ఎస్పెషల్లీ ట్రావెలర్స్ చెప్తున్నాను. సో ఇంక ఎక్కడైతే మేము బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేస్తాం, ఎరా తినేద్దాం, రెడీగా ఉన్నాం. ఓకే, రెడీ. అది రెడీ, రెడీ. సో గాయస్ మేమైతే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేస్తాం. సో గాయస్ ఫైనల్గా మళ్ళీ మేము స్టార్ట్ అయిన డెస్టినేషన్ రీచ్ అయ్యాము. ఇక్కడికి వచ్చాక చాలా పెద్ద ఫ్యామిలీ వచ్చింది, ఆల్మోస్ట్ 14-15 మెంబర్స్ ఫ్యామిలీ వచ్చింది. పొత్తంగి నుంచి వచ్చారు కదా, మాకు భోజనం కూడా వాళ్ళే తయారు చేశారు. మీ ఇబ్బంది పడద్దు, భోజనం మా ఇక్కడ తిననన్నారు. నిజంగా చాలా థ్యాంక్ యూ అండి. సో గాయస్ కుంతీదేవి లాస్ట్ ఆలయం, మన గోకర్ణేశ్వర ఆలయం దర్శనం చేసుకుంటే మన వాళ్ళు ఇక్కడ కంప్లీట్ చేసేద్దాము. ఓం నమః శివాయ. ఆల్మోస్ట్ మహేంద్రగిరి హిల్ మొత్తం ఎక్స్ప్లోర్ అయితే చేసేసాను. సో గాయస్ ఒకటే చెప్తున్నాను, మనిషి జననం మరణం ఈ మధ్యలో ఎన్నెన్నో చూస్తుంటారు, అందులో కంపల్సరీ చూడాల్సింది వచ్చేసి మహేంద్రగిరి హిల్. ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా రండి, వచ్చి కంపల్సరీ విజిట్ చేయండి, బాగా ఎంజాయ్ చేస్తారు. నేనైతే మొత్తం ఎక్స్ప్లోర్ చేసుకున్నాను, అలానే 1 డేస్ రైడ్లో ఇలాంటి ఎన్నెన్న ఎక్స్ప్లోర్ చేయడం రెడీగా ఉన్నాను. చూడండి, మీరు కూడా రెడీగా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గాయస్ కీప్ స్మైలింగ్, సైనింగ్ ఆఫ్ బై జోడా బ్యాక్ ప్యాకర్. జై.